చేయకూడదని రాజ్యాంగంలో లేదా? చెప్పండి ఒకసారి, ఇలాంటి దాడులు ఏంటి? మా తాత చిన్న ఉన్నప్పుడు చెప్పిండు రౌడీ రాజకీయం అని. నేను నమ్మలేదు నా కళ్ళతోనే ఇప్పుడు చూస్తున్నా. ఇది కరెక్టేనా ఇలా దాడులు చేయడం? 18 ఏళ్ళ పిల్లగాడు వాడు, వాడికి ఏం తెలియదు. వాడి పైన దాడులు ఎట్లా చేస్తారన్న? మీరు చిన్న పిల్లగాడు 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టేస్తారు? మీరు ఇంత కూడా కనికరం లేదా? ఇలాంటి బెదిరింపులు కాదు. ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీ లో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను, మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయనన్న మేము మంచి చేయడానికి వచ్చిన మొన్న. మాకేం తెలియదు. గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదన్న. ఒక్కరోజు కళ్ళతో చూస్తే గానీ నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని 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 చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసిన ఎవరు బెదిరిస్తున్నారని నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం ఏది నాదైతే నిన్ను నుంటున్నా అంతే. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారు? ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోని ఇవ్వండి. మా పైన దాడులు చేయడం కాదు, ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏం అనట్లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచిన ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్నానా? నా ప్రచారం ఏదో నేను చేసుకుంటున్నా, దానికి దాడులు చేయడం ఏందన్న నాకు అర్థం అవ్వదు. వ్యవసాయం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికైనా మారండి అన్న. ఇప్పుడు రోజు మా పైన దాడి, రేపు మీ పైన దాడి, ఎవరు మంచిది? ఇప్పుడు ఓట్లు చీల్చేయండి, దాడులు చేస్తున్నారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని ఓటేయండి. మంచి నాయకుడిని గెలిపించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్న. మీరు మంచి నాయకుడు అని ఇంతకు ముందు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు. ఎవరు మంచోళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. స్థానిక నాయకులు చేసిన పని లేకపోతే ప్రభుత్వం తెలియదన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కనిపెడతారు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి కానీ పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారు రాష్ట్రంలో? ఇంతే ఉన్నట్టుంది. ఎదగని చెట్టు లేరు మనుషులని. ఇది ప్రజా వైఫల్యమా, ఒక రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే వైఫల్యమా? ఏమో ఎవరితో పోలీస్ ప్రొటెక్షన్ కోసం అడుగుతాము. ఓకే, ఇంకోటి నేను చెప్పదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము. రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి. మీ ఈ చిన్న చిన్న దాడులకు భయపడి మేము వెనుకకు జరగము. మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము, ప్రజలకి చేరుకుంటాము, బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము అక్కడ. థ్యాంక్ యూ.